హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ బర్త్డే అయితే వచ్చేసింది. దాని గురించి అయితే ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే మీరు కూడా అయితే ఫోటో అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఫోటో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా నీట్నెస్ కూడా ఉంది. సింపుల్గా అంటే సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే. నేను సింపుల్ టూ స్టెప్తో చెప్తాను ఫోటో ఎడిటింగ్ అనేది. ఇలాంటి ఫోటో మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కైన్మాస్టర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం, కైన్మాస్టర్లోకి అయితే వెళ్ళిపోదాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు క్రియేట్ న్యూ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ లెంత్ 4-5 లెంత్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు బ్లాక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బ్లాక్ తీసుకొని క్యాన్సిల్ చేసేయండి. తర్వాత లేయర్ పైన ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. నేనైతే మీకు ఒక ఇమేజ్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, దీనికి యూజ్ చేసిన మెటీరియల్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఈ క్రోమాలోకి వెళ్ళి దీన్ని కొంచెం ఒక 20 అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 20 పెట్టుకుంటే ఏంటంటే ఆ సైడ్ని ఏమన్నా క్రాసింగ్ అయ్యే ఏమైనా ఉంటే మొత్తం నీట్గా అయితే పోయింది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియోలోకి వెళ్ళండి. మీరైతే ఒక ఫోటో అయితే రిమూవ్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్, ఫోటో అయితే ఒక రిమూవ్ చేసుకొని ఉండాలి. ఇది ఇలా ఉండాలి పిఎన్జి స్టైల్లో. ఒక ఫోటో అయితే రిమూవ్ చేసుకోవాలి, అది ఎలాంటి ఫోటో అయినా సరే మీరు రిమూవ్ చేసుకొని కరెక్ట్గా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎలా వీలైతే అలా, వైడ్ యాంగిల్ అంటే వైడ్ యాంగిల్, సైడ్ యాంగిల్ అంటే సైడ్ యాంగిల్, ఎలా అయితే అలా. మీరైతే ఒక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. మీకు రిమూవ్ చేసుకోవటం తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ పేజీ అని కొట్టండి ఫ్రెండ్స్, వస్తుంది. దాంట్లో అయితే రిమూవ్ చేసుకోవచ్చు, సింపుల్గా అంటే సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియా పైన ట్యాప్ చేయండి. మీకు ఒక టెస్ట్ ఇస్తానని చెప్పాగా, ఇదిగోండి ఫ్రెండ్స్ నేను వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ అయితే నీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, అంటించి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ ఫోటో కూడా ఇస్తాను, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఒక ఇమేజ్ ఇస్తాను. లేదు మీరు ఏమన్నా ఓన్గా ఒక టెస్ట్ రాసుకోవాలంటే రాసుకోండి ఫ్రెండ్స్. దీని అయితే ఇప్పుడు ఎలా రిమూవ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ పైకి వెళ్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసి పైకి స్క్రోల్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. స్క్రీన్ పైన ట్యాప్ చేసేస్తే మొత్తం బ్లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది. టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి, దీన్ని కరెక్ట్గా పొజిషన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే పర్ఫెక్ట్, ఐవెన్ టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. మీరు ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ సార్ది, లేదంటే మీ ఫోటో ఏమైనా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఏ ఫోటో అయితే మనం కలర్ పెట్టుకోవాలంటే ఆ ఫోటోని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంటింగ్ ఉంది అడగపోయి మీరేం లేదు ఫ్రెండ్స్. ఇలా మీకు కలర్ ఏమన్నా డౌన్ అయింది అనుకుంటే డౌన్ చేసుకోవటం, హైలైట్ చేసుకోవటం, ఇలా అయితే మీరు పెంచుకోండి. మీ ఫోటోకి కూడా కొంచెం క్లారిటీ తక్కువైంది అనుకుంటే మీరు కూడా మీ ఫోటోకి కూడా కొంచెం హైలో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అంటే మీ ఫోటోను బట్టి, మీ కలర్ని బట్టి, వెనక బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీ ట్యాప్ చేసి స్క్రీన్ అండ్ షాట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ఇది అనేది మీకు స్క్రీన్ షాట్ అనేది తీస్తుంది ఫోటో, చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.